వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు జగన్ అన్న సైనికులకి నా నమస్కారం. అందరు నాయకులు చేస్తున్నాను, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఈ గ్రామ ముఖ్యమైన నాయకులు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ఆహ్వానమే, దయచేసి అందరు రావాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ పేరు చెప్పలేదని కాదు, అందరూ నాయకులు, ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా పేరు పేరున మీ అందరికీ ఆహ్వానం. దయచేసి పైకి రావాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను. ఇవాళ వైఎస్ఆర్సిపికి అత్యంత అభిమానులున్నటువంటి గడ్డ ఈ హసానాబాద్ గడ్డకి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా మీ అందరికీ పార్టీపై ఉన్నటువంటి అభిమానం కొద్దీ ఇంత పెద్ద ఘన స్వాగతం ఇచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల పార్టీ. బీసీలంటే గతంలో బ్యాక్వర్డ్ క్లాసెస్గా మాత్రమే గతంలో అందరూ పిలిచేవాళ్ళు. ఇవాళేంటో తెలుసా, బీసీలంటే ఈ సమాజానికి బ్యాక్ బోన్ క్లాసెస్, సమాజానికి వెన్నెముక. అనేక క్యాస్ట్లు బీసీలలో ఉన్నాయి, ఒక్కొక్క క్యాస్ట్కి ఇవాళ యాదవ సామాజిక వర్గానికి మన ప్రకాశం జిల్లాలో 2 పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి, 2 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి మన ప్రకాశం జిల్లాలో ఉంది. ఎప్పుడన్నా యాదవులకి 2 సీట్లు ఇచ్చారా? ప్రకాశం జిల్లాలో ఇచ్చారా? ఇప్పుడు ఇచ్చారు, కనిగిరి, కందుకూరు. ఇవాళ ఎంపీపీగా మన యాదవ్ వింటున్నాడు. వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే పదవి, ఎమ్మెల్సీ పదవి, దాంతోపాటుగా మార్కెట్ మిర్చి యాడ్ చైర్మన్ ఇచ్చినటువంటి ఘనత, ఘన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఎస్సీలకు సంబంధించిన ఒక మహిళామూర్తిని హోంమంత్రిగా, ఇద్దరు మహిళల్ని హోంమంత్రిగా, ఒక ఇక్కడే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆదిమూలపు సురేష్ గారికి అన్నని మంత్రిగా మంచి పోర్ట్ఫోలియో, విద్యాశాఖ మరియు నగర పురపాలక శాఖ మంత్రిగా నియమించినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఇది అందరూ మనం కాదనలేనటువంటి సత్యం. ఇవాళ సింపుల్గా ఎలక్షన్ ఎందుకు జరుగుతుంది మీ అందరికీ తెలుసు. ఇవాళ ఎవరెవరికి మధ్య ఎలక్షన్, ఎవరెవరికి మధ్య ఎలక్షన్, మంచికి చెడుకు మధ్య, పేదరికానికి పెత్తందారులకు మధ్య. కేవలం మంచి చేస్తేనే ఓటైమని అడుగుతున్నటువంటి పార్టీకి మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు దండుకొని కోట్లు గడించినటువంటి తెలుగుదేశం పార్టీ వాటి మిత్రపక్షాలకి మధ్య పార్టీ. మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఓటైమని అడుగుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మిమ్మల్ని మరొకసారి దోచుకుంటాం, మాకు మళ్ళీ పదవులు కట్టబెట్టండి అని అడుగుతున్నటువంటి మరొక పార్టీ తెలుగుదేశం, దాని మిత్రపక్షాల పార్టీ. ఇవాళ ఏం చేశారని తెలుగుదేశం వాళ్ళు ఓటు అడుగుతున్నారో ఒక్కసారి మనకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందో మీ గడపల్లోకి ఒక పాంప్లెట్ ని పంపించి మీ కుటుంబంలో ఇంత లబ్ధి చేకూరింది కాబట్టి ఓటేయమని మనం అడుగుతున్నాం. మరి తెలుగుదేశం ఎందుకు అడగలేకపోతుంది? ఎందుకంటే తెలుగుదేశం చేసింది ఏమీ లేదు కాబట్టి. కోట్లు దండుకోవడం తప్ప చేసింది ఏమీ లేనే లేదు తెలుగుదేశం. ఇవాళ వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి గారి మీద కూడా దాడి చేసేటటువంటి ఎవరిచ్చారు ఇంత అహంకారం? ఎలా మీకు ఇంత అహంకార పూరిత ధోరణి అవలంబిస్తున్నారని ఒక్కసారి మనం అడగాల్సిన అవసరం ఉందా లేదా? ఈ తెలుగుదేశం దాని మిత్రపక్షాలని రాళ్లతోటి దాడి చేసినటువంటి పరిస్థితి, కొంచెమైతే కన్ను గాని ప్రాణం కాని పోయేది జగన్ అన్నది. అవునా కాదా? అవునా కాదా?
దాడి చేసి మళ్ళీ బుకాయించేటటువంటి ప్రయత్నం, జగన్ అన్న మీద దాడి చేసి మళ్ళీ ఎదురు దాడి చేసేటటువంటి ప్రయత్నం, డబ్బులతోటి కోటలు కట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి బీటలు వారుతున్నాయనేది వారు గమనించారు. కాబట్టి ఇవాళ ఏదైనా చేసి గెలవాలని ఆశపడుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ గతంలో 540 హామీలు ఇచ్చింది, నెరవేర్చిందా? ఒక్క హామీ నెరవేర్చిందా? ఒక్క హామీ నెరవేర్చిందా? డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నాడు, చేశాడా? రైతుల రుణమాఫీ అన్నాడు, చేశాడా? బాబు వస్తే జాబ్ అన్నాడు, ఇచ్చాడా? దీపం పథకం అన్నాడు, 100 రూపాయలు ఇచ్చాడా? నిరుద్యోగ భృతి అన్నాడు, ఇచ్చాడా? ఊరికి ఒక హైటెక్ సిటీ కట్టారా? మరువు దొడ్డులే కట్టలేనటువంటి ఈ దోపిడీ బాబు ఇప్పుడేం చేస్తాడు చెప్పండి? ఇన్ని హామీలు ఇచ్చి నెరవేర్చినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏమైనా చేస్తాడనేది నిజమేనా? ఇవాళ చూడండి ఒక్కసారి, పెన్షన్లు ఎంత మన రాష్ట్రంలో? 3000 పెన్షన్ మన రాష్ట్రంలో. పక్క రాష్ట్రాల్లో ఎంతో తెలుసా? బీజేపీ పరిపాలిస్తున్నటువంటి కొన్ని రాష్ట్రాలు 500. ఇవాళ మన పెన్షన్ మన ఇంటికి వస్తుంది, వేరే చోట ఇంటికి వెళ్ళి తెచ్చుకో, మనం ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎన్ని రకాల పథకాలు వచ్చినా మన ఇంటి దగ్గరికి, మన గడపల వద్దకు తెచ్చిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలా లేదా? ఈరోజు ఎలక్షన్ జగన్ అన్నకు ఓటు వేయాలా లేదా అనేదే తప్ప ఇంకొకటి కానే కాదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. జగన్ అన్నకి ఓటేస్తే పథకాలు మన ఇంటికి వస్తాయి, అభివృద్ధి మన గడపకు వస్తుంది, అన్ని రకాల వ్యవస్థలు పనిచేయడం మన గ్రామాలలోనే మొదలు పెడతాం. కాబట్టి మంచి చేసే మన జగనన్నని గెలిపించుకుందాం, మోసం చేసే బాబు యొక్క పార్టీ వెన్ను విరుద్దాం, తుప్పు పట్టిన సైకిల్ తుప్పు వదలకూడదామా? తుప్పు పట్టిన సైకిల్ తుప్పు వదలకూడదామా? ఎన్నికల రణరంగానికి సిద్ధమా? సిద్ధమైతే మీ అమూల్యమైనటువంటి ఓటుని ఫ్యాన్ గుర్తుపై వేసి జగనన్నని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకుందాం, ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడదాం. ఎమ్మెల్యేగా ఒక ఓటుని నాకు, తాటిపత్తి చంద్రశేఖర్ అనేటటువంటి నాకు, ఇంకొక ఓటుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎంపీగా వేసి గెలిపించుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అన్నా? జగనన్నకి అతి సన్నిహితుడైనటువంటి నాకు, ఆయన సైనికుణ్ణి సేవకుణ్ణి అయినటువంటి నాకు, ఆయన దగ్గర ఎంత చొరవ ఉందో మీరు అనేక సందర్భాల్లో గమనించారు రీసెంట్ గా జరిగినటువంటి సభల్లో. అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అత్యంత సాన్నిహితుడు, వాళ్ళ ఇంట్లో మనిషి, మరి ఆయనకంత దగ్గరగా సంబంధాలు ఉన్నటువంటి మనం గెలిస్తే అభివృద్ధి బాటలు పడతాయి, అద్భుతం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. ఇవాళ వాలంటీర్ల వ్యవస్థ గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకుందాం. వాలంటీర్లు అంటే దొంగలు అని, దోపిడీదారులని, అమ్మాయిల్ని అమ్మి వేసేటటువంటి వ్యక్తులని, గోని సంచుల్లో అమ్మాయిల్ని తరలిస్తున్నారని, మానభంగాలు చేస్తున్నారని, లేదా అనేక రకాలైన తప్పుడు మాటలు మాట్లాడినటువంటి బాబు అధికారంలోకి రాగలోనే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తానన్నాడు, అవునా కాదా? ఇవాళ భయపడిపోయాడు, మడిమ తిప్పేశాడు. నరం లేని నాలుక బాబు నాలుక అయితే ఎటైనా తిరుగుతుంది. వద్దంటాడు, కావాలంటాడు. ఇవ్వాలేమంటున్నాడు? 10,000 రూపాయలు ఇస్తాను బాబు, మాకు సహాయం చేయండి అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ వద్దు అన్న ఈ వ్యక్తి 10,000 ఇస్తాడా? ఇది అంతా కూడా ఒక భ్రమ కల్పించి మోసం చేసేటటువంటి పని. కాబట్టి మన చిన్న చిన్న కుటుంబాల్లో పేదరికం నిర్మూలించబడాలన్నా, చిన్న బిడ్డలకు మంచి విద్యా వ్యవస్థ రావాలన్నా, మన ఆరోగ్యానికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావాలన్నా, మన వ్యాపారానికి సంబంధించిన 10 హార్బర్లు కంప్లీట్ కావాలన్నా, 4 పోర్టుల నిర్మాణం కావాలన్నా, 2 విమానాశ్రయాలు కట్టాలన్నా, మనకి అభివృద్ధి రావాలి అంటే జగనన్న మళ్ళీ రావాలి. కాబట్టి మీ అందరూ కూడా ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి.
గతంలో మీ అకౌంట్లో ఇన్ని డబ్బు పడ్డాదా లేదా ఒక్కసారి చూసుకోండి. 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికి కూడా, కరోనా 2 సంవత్సరాలు పోయినా కూడా 475,000 కోట్ల రూపాయలని డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో జగన్ అన్న మనకిచ్చింది వాస్తవం. ఇంత డబ్బుని మన కుటుంబాలకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ద్వాక్రా రుణాలు మాఫీ చేసింది ఎందుకో తెలుసా? ఇట్లా 17 మెడికల్ కాలేజీలు కడుతుంది ఎందుకో తెలుసా? నాడు నేడు కింద 70,000 కోట్ల రూపాయలతో స్కూళ్ళని ఆధునీకరిస్తుంది ఎందుకు తెలుసా? మన కుటుంబాలు బాగుపడాలని, మనం బాగుపడాలని, పేదరికం నిర్మూలించాలని. ఇంత మంచి నాయకుణ్ణి కాపాడుకుందాం. దొంగలని, దోపిడీదారులని మళ్ళీ అధికారంలోకి రాకుండా వారిని అడ్డుకుందాం. కాబట్టి మీ అందరి అమూల్యమైనటువంటి ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటా పేరు? రెండో పులివెందుల అని ఉంటే పేరు అనుకుంటే సరిపోతా? పులివెందుల తర్వాత అంత మెజారిటీ తెచ్చి ఇది రెండో పులివెందుల అని నిరూపించాలి. ఎర్రగొండపాలెం గడ్డ వైఎస్ఆర్సిపి అడ్డాని నిరూపిద్దాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.